బోయలు వాల్మీలు మత్స్యకారులను ఎస్టీలుగా గుర్తించొద్దంటూ శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్న గిరిజనులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అయితే అదే స్థలంలో గత 57 రోజులుగా మత్స్యకారులు తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గిరిజనులు మత్స్యకారుల దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పట్నాయక్ అందిస్తారు. పట్నాయక్. జిల్లాలో రిజర్వేషన్ చుట్టూ శ్రీకాకుళం జిల్లాలో ఉధృతమవుతుంది. ఒకవేళ మత్స్యకారులు 57 రోజులుగా ఎస్టీలుగా గుర్తించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ బోయిల్ని వాల్మీకుల్ని ఎస్టీలుగా గుర్తిస్తే ఊరుకునేది లేదంటూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్టీలుగా గుర్తిస్తే ఊరుకునేది లేదు, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ వీరు స్పందించే పరిస్థితి అయితే స్పష్టంగా అవుతుంది. ఈ నేపథ్యంలో ఆదివాసీ వికాస్ పరిషత్ జిల్లా కన్వీనర్ జాయింట్ యాక్షన్ కన్వీనర్ ఇక్కడ బాబు ఏది ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంది. ప్రధానం చెప్పండి, మీ ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆదివాసీ అన్యాయం మీద ఈరోజు ఆదివాసులు అంత పెద్ద ఎత్తున కూడా ఉద్యమాల్లోకి వచ్చారు, రోడ్లు ఎక్కారు. ఈరోజు ఆదివాసులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. ఓన్లీ ఈ యొక్క ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే బోయవాడ మిగిలిన 50 లక్షలతో కూడిన జనాభాని బోయవాల్మీకుల్ని తీసుకొచ్చి ఎస్టీ జాబితాలు చేర్చడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 30 లక్షలతో కూడిన ఆదివాసులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకున్నది లేదు. ఈరోజు ప్రత్యర్థన ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమాలు చేస్తాను. ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నా. జై ఆదివాసీ. ప్రధానం చెప్పండి, ఇప్పుడున్న రిజర్వేషన్లో అంటే ఎటువంటి నష్టం లేకుండా కొత్త వాళ్ళు రిజర్వేషన్ ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది, దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది వదలదు? ఇప్పటికి ఉన్న గిరిజనులకి ఇచ్చిందే 6%. ఈ 6% లో కూడాను ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇతర కులాలను కూడా మా గిరిజనులు కలపటం వలన ఉన్న గిరిజనులు కూడా అన్యాయానికి గురవుతున్నారు. దానివల్ల అన్ని ఉపాధి ఉద్యోగ ఆర్థిక రంగాల్లో వెనుకబడుతూ ఉండటం వల్ల ఇతర కులాలను మా గిరిజన కులాల్లో చేర్చకూడదని మేము డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా గిరిజనులందరం కూడా రోడ్లు ఎక్కి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకునేంత వరకు ఏ తీవ్రమైన ఆందోళనలు కూడా వెనుకాడబోమని గిరిజన జేఏసీ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు మీరు మీ నిరసనలు మీ నాయకుల ద్వారా అయితేనేమి ఇతరత్ర రూపంగా ముఖ్యమంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందే? మీ నియోజకవర్గాల పరిస్థితులు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతి మండలాల వారిగా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగినది. రాష్ట్ర నాయకులు కూడా సీఎం స్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు తెలియజేయడమైనది. వినతి పత్రాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఇతర కులాలను గిరిజన కులాల్లో చేర్చకూడదనే ఆందోళనలు ప్రతిపాదనలు విన్నపాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవట్లేదు. కాబట్టి ఈ ఆందోళనలు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ప్రతిపాదనను విరమించేంత వరకు కూడా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలు లేని ఇతర కులాలను గిరిజన కులాల్లో చేర్చడం వలన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని గిరిజన కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ప్రధానంగా ఇతర కులాలని గిరిజనులకు చేర్పించడం వల్ల సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వీరు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇతర కులాలను మాత్రం ఎస్టీలే గురిస్తే గుర్తిస్తే మాత్రం ఈ ఉద్యమాలను తీవ్రతరం చేసి రానున్న ఎన్నికల్లో మాత్రం ఆ గుణపాఠం నేర్పేలా ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు యువత విద్యార్థులు అన్ని రంగాల నుండి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున చేరుకుని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అంబేద్కర్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఈ నినాదాలు చేస్తే ర్యాలీ సాగడంతో ఒకసారిగా జిల్లాలో అయితే చర్చనీయాంశంగా మారింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు పెద్ద ఎత్తున బోయ వాల్మీకి అటు మత్స్యకారులకు ఎస్టీలుగా గుర్తించేట్టు చేపట్టిన నిరసన పరిస్థితి. వార్త స్టూడియో.